हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय होम रेसिपीज। ई रोजु मनं पनीर कोफ्ता करी एला चेयालो चूसेद्दाम। फर्स्ट ओक कड़ाई पेट्टुकोनी 1½ स्पून आयिल वेसुकोनी कोंचेम हीट अय्याक बिर्यानी आकु, जीलकर्र, चक्कर, लवंगम, पेपर कॉर्न्स ओक 1 इलायची वेस्ते सरिपोतुंदि, 1-1-2 वेस्ते सरिपोतुंदि। अवि कोंचेम फ्राई अय्याक आनियन नि वेसुकुंदाम। గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఆనియన్స్, టమాటో ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం సరిపోతుంది అనుకుంటే ఆనియన్ కొంచెం కొంచెమే వేసి బాగా ఫ్రై చేసుకుందాం। కొంచెం కలర్ మారేంత వరకు, తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం। ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాము, కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి। ఇదేంటంటే ఇవి మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వాలి, మనము ఇది గ్రేవీగా యూస్ చేస్తాము అందుకని బాగా కుక్ అవ్వాలి। ఇప్పుడు దానిలో నేను కొంచెం కారం, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలి। అలా కలుపుతూ ఉంటే ఆయిల్ కొంచెమే వేసాం కదా, అడుగంటకుండా ఉంటుంది, సో లైట్గా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేద్దాము। ఇది చెప్పాను కదండి, పర్ఫెక్ట్గా ఫుల్ కుక్ అయిపోవాలి, హాఫ్ కుక్ కాదు ఫుల్ కుక్ అయిపోవాలి। దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేస్తాం కదా, ఎక్కువ కుక్ అవ్వదు నెక్స్ట్ అనుకొని ఇప్పుడు ఫస్టే ఫుల్ కుక్ చేసేసుకుందాం। ఒక మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది। చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చింది, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని। ఆ టమాటా చూసారా ఫుల్ స్మాష్ అయిపోయింది, కొంచెం జ్యూసీగా ఉంచేసారా। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం। ఇది ఫుల్ కంప్లీట్గా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి। మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు। ఇప్పుడు మనం కోఫ్తాస్ రెడీ చేసుకుందాం। ఫస్ట్ నేను బాయిల్డ్ ఆలు వేసాను, తర్వాత పన్నీర్ తురుము వేసాను, తర్వాత పెప్పర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, కారం వేసి చపాతి పిండి ఉంటుంది చూసారా అలా కలుపుకుంటున్నాను బాగా, ఎక్కడ పొటాటో అదంతా లంప్స్ లేకుండా బాగా మెత్త డోలాగా చేసుకుందాము, బాగా మిక్స్ చేసుకుందాము। దీంట్లో నేను ఏ కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, రైస్ ఫ్లోర్ ఏమీ యూస్ చేయట్లేదు, సో మనం కలిపెట్టుకున్న దాన్ని వెంటనే బాల్స్ చేసుకుందాం, కోఫ్తా బాల్స్ లాగా చేసుకుని। ఇప్పుడు ఏంటంటే చల్లారిన ఉంది కదా టమాటో, ఆనియన్, దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఏంటంటే ఇందులో మామూలుగా కోఫ్తా కర్రీ అంటే డీప్ ఫ్రై చేస్తారు, రైస్ ఫ్లోర్ ఏదో ఒకటి పౌడర్స్ వేసి డీప్ ఫ్రై చేస్తారు, కానీ అవేమి వేయకుండా డీప్ ఫ్రై చేయట్లేదు నేను। ఇది పొంగనాలు వేసే ప్యాన్ కదండి, అందులో నేను లైట్గా ఆయిల్ కూడా పోయలేదు, జస్ట్ బ్రష్తో ఆయిల్కి అప్లై చేశాను అంతే। ఆ కోఫ్తా బాల్స్ పెట్టుకొని సిమ్లో ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ అవి టర్న్ చేశాను, చాలా జాగ్రత్తగా చేయాలి, టర్న్ చేసేటప్పుడు విరిగిపోయాయి అంటే అవి కర్రీలో వేస్తే అదంతా స్మాష్ అయిపోతుంది, బాల్స్ లాగా కనిపించదు, సో చాలా కేర్ఫుల్గా టర్న్ చేయండి। పైన మళ్ళీ సెకండ్ సైడ్ ఆయిల్ బ్రష్తో వేసాక మళ్ళీ ఇంకొక అలా కుక్ చేసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెసిపీ మా అన్నయ్య ట్రై చేశారు, ఇది మా అన్నయ్య రెసిపీ, సో వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను। నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్యాన్లో ఒక 1-1½ స్పూన్ చాలండి, ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ అవద్దు, ఆయిల్ ఇష్టమైన వాళ్ళు బటర్ అన్న యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, ఆ పేస్ట్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాము, కొంచెం వాటర్ వేసుకొని। ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి పెద్ద కుక్ అవ్వక్కర్లేదు, చూసుకొని మరీ థిక్గా ఉండకుండా కొంచెం గ్రేవీలాగా పల్చగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్, ఆ వాటర్ కూడా బాయిల్ అవ్వాలి కదా, మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం। చూసారా ఎలా కుక్ అవుతుందో, ఆ గ్రేవీలో మనము కోఫ్తా బాల్స్ అనేది వేద్దాం, దూరం దూరంగా పెడదాం ఎందుకంటే మనము అది ఎంత క్రిస్పీగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం ఏ ఫ్లోర్స్ వేయలేదు కదా, పక్క పక్కన దూరం దూరంగా పెట్టుకొని పైన కస్తూరి మేతి ఉంటుంది కదా దాన్ని కొంచెం నలిపి